హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇక మీదట ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోబోమని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మెట్రో అధికారులను హెచ్చరించారు ఆర్టీసీతో సమానంగా ధరలుండాలని సూచించారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు మెట్రోలో ఏడీఎస్ ఉండాలన్న నిర్ణయం కాంగ్రెస్ హయాంలో ఉందేనని కేటీఆర్ చెప్పారు శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు హైదరాబాద్ అంటే చార్మినార్ అని పాత బస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉన్నారు పెట్టారు ఎస్టేట్ ద్వారా మీరు ఇచ్చిన భూముల ద్వారా దాన్ని కట్టుకోవడం ద్వారా కమర్షియలైజ్ చేసుకోవడం ద్వారా ఆయన సంపాదించుకోవాలి ఎవరైతే పెట్టుబడి పెడుతున్నాడో కాంట్రాక్ట్ ఆయన సంపాదించుకోవాలి టికెట్లు అమ్ముకోవడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి ఐదు శాతం అడ్వర్టైజ్మెంట్ల ద్వారా సమకూర్చుకోవాలి అని వారు పెట్టింది మేము పెట్టలేదు అది ఆ బోర్డులు పెట్టాలన్నది పిల్లర్ల మీద పెట్టాలన్నది మీరు పెట్టి వదిలిపోయింది తప్ప మేము పెట్టింది లేదు మార్చింది లేదు చేసింది లేదు మొనోపల్లి గినోపలి అనేది తున్నదో మీరు అన్న మాటలు మీకు వర్తిస్తాయి తప్ప మాకు కాదు బట్టి గారు దయచేసి తెలుసుకోండి హైదరాబాద్ లో తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లతో నాళాల అభివృద్ధి చేపడుతున్నామని వ్యూహాత్మక నాళాల అభివృద్ధి కార్యక్రమం ఎస్ఎన్డీపీలో భాగంగా నగరం నలుమూలల మురుగునీటి వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని కేటీఆర్ తెలియజేశారు తొలి దశలో అన్ని ప్రాంతాలకు సమ ఇచ్చామని కొన్ని పనులు పూర్తి కావడంతో ఎల్బీ నగర్ లోని కొన్ని కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గిందని వివరించారు మాది నుంచి వైస్రాయ్ హోటల్ ఆ కింద ఇప్పుడు మ్యారియట్ హోటల్ ఆడికెళ్ళి మొత్తం కింది దాకా నల్లకుంట దాకా మాదే వస్తుంది మా ఏరియా వస్తుంది ఆడ కూలగొట్టకుండా రెండు వైపులో బందోబస్తు కట్టొచ్చు నేను కూల్చివేతలు తగ్గించే విధంగా ఒక ప్రాక్టికల్ ప్రణాళిక తీసుకొచ్చిన అని చెప్పి ముఠా గోపాల్ గారు చక్కటి ప్రణాళిక